పిఎస్ఎల్వీ C-24 లాంచ్ వెహికల్ ఐఆర్ఎన్ఎస్ఎస్ 1B ఉపగ్రహంతో దీని ప్రయోగము 4వ తేదీ ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5:14 టేకాఫ్ అవుతుంది. దానికి 58.5 గంటల కౌంట్డౌను 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖు ఉదయం 6:44 మొదలు పెడతాం. మిగతా 10 గంటల్లో మొత్తం లాంచ్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్స్, ఇనర్షియల్ సిస్టమ్స్, టెలిమెట్రీ, ట్రాకింగ్ సిస్టమ్స్, రాడార్స్, తర్వాత మన లాంచ్ జరుగుతున్నప్పుడు మేము రాడార్ డేటా తీసుకుని కంప్యూటర్స్లో ప్రాసెస్ చేసి ఎలా డిస్ప్లే చేస్తాము అవన్నీ 10 గంటలు చెకింగ్ ఉంటుంది. అదంతా అయిన తర్వాత 58.5 గంటలు కౌంట్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా 4వ తారీఖుని సాయంత్రం 5:14 టేకాఫ్ ఉంటుంది. ఓకే, 1వ తారీఖు కౌంట్ డౌన్కి ప్రిపరేషన్స్ అంటాము, అంటే ఈ ఎంఎస్సిని మళ్ళీ తీసుకొచ్చి కొన్ని కనెక్షన్స్ అవి చేసి లాంచ్ వెహికల్ లోవర్ స్టేజ్లో ఉన్న వాటిలో కంట్రోల్ ఫ్లూయిడ్స్ అవన్నీ ఫిలప్ చేసి 2వ తారీఖు ఉదయం 6:44 53.5 గంటల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కనీసం 4 ఆర్బిట్లో ఉంటే వాటి ఆర్బిట్ని బట్టి ఒక స్పెషల్ రిసీవ్ సిగ్నల్స్ని తీసుకుంటే ఎవరు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాము, ఏ లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఎంత ఆల్టిట్యూడ్ ఫ్రమ్ సీ లెవెల్లో ఉన్నాం అనేది 3 పారామీటర్స్ డిటర్మిన్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఆ కవరేజ్ ఉన్నది ఏరియా అంటే మన మొత్తం ఇండియా చుట్టూ దగ్గర 1500 కిలోమీటర్ల పరిధిలో ఎవరున్నా సరే వాళ్ళు ఈ మా ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే రిసీవర్ అది కూడా మేము ఐఎస్ఆర్ఓ తయారు చేస్తున్నాము, అది కూడా రిలీజ్ చేస్తాము. ఆ రిసీవర్ ఉన్నట్టయితే ఆ రిసీవర్లో ఎవరు ఎక్కడున్నారు, ఆ రిసీవర్ చేతిలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ ఎంత, ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద మీన్ సీ లెవెల్ ఎంత అన్నది వస్తుంది. దగ్గర 320 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో పెట్టే శాటిలైట్ 1432 కేజీలు. ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ 250 పెరిజి 20,500 అపోజీలో పెడుతుంది. లాంచ్ చేసిన శాటిలైట్ 36,000 కిలోమీటర్ల సర్క్యులర్ ఆర్బిట్లో విత్ ఇంక్లినేషన్ టు ఈక్వేటర్ 29-30 డిగ్రీల ఇంక్లినేషన్తో అది దాని ఫైనల్ స్లాట్ 55 డిగ్రీలకి 19వ తారీఖు చేరుతుంది. ఎన్ఎస్ఎస్ 1A అన్న శాటిలైట్ని పెట్టాము, అది ఇది కలిపితే 2 శాటిలైట్లు అవుతాయి. ఇంకొక 2 నావిగేషన్ శాటిలైట్లు లాంచ్ చేసిన తర్వాత ఇంకా 4 శాటిలైట్లు కలిపి నావిగేషన్ అప్లికేషన్స్ వాడడం మొదలు పెట్టవచ్చు చేసుకున్నాము. కాబట్టి నావిగేషన్ శాటిలైట్స్ ఒకసారి వాడకంలోకి వస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మేము లాంచ్ చేసేవన్నీ 15 ఇయర్స్ లైఫ్ టైంకి డిజైన్ చేసినవి. ఫ్రెంచ్ కంపెనీ యాస్ట్రియం అన్న వాళ్ళు తయారు చేసిన శాటిలైట్, ఆ శాటిలైట్ని దీని తర్వాత లాంచ్ అయిపోతున్నాం. మార్స్ ఆర్బిటర్ మిషన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, 2016 మొదట్లో జరగచ్చు, ఫస్ట్ హాఫ్ 26 ఫస్ట్ హాఫ్లో. సార్ చేసి